మలపరెడ్డి సూర్యనాగారు వారి కుటుంబ సభ్యులు కూడా ఒక 100 పెచ్చలు వారికి వారి కుటుంబానికి అకరంగం కళ్ళల్లేస్తాడు బాగానే శిరసంలో వేసిన కోరుకుంటూ ఓకే థాంక్యూ సో మచ్ ఇందాక చెప్పినట్లు అన్నయ్య సరదాగా టైం పాస్ ఆగిపోతే 200 పెట్టుకొని వీర్ సాగు పోతాం కానీ ఒక్క క్షణం మన ఆనందం కానీ అదే అన్నయ్యకి ఒక 200 కదా మనం ఏమైనా ఇచ్చామంటే ఒక రోజల్లో వాళ్ళ పిల్లలు పిల్లలు అదే విధంగా మరి అమ్మ నాన్న వాళ్ళందరికీ చిన్న ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతాం సో మీరందరూ కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మనస్తత్వం చేసుకొని తనకంటూ ఒక కొన్ని రోజులకు ఉపాధి కల్పించారు సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎక్కువ వస్తారుగా మరి ఇంకో వారం కూడా చెప్తున్నా మరి నేనైతే ఈ స్టేజ్ మీద చెప్పొచ్చలేదు నాకైతే తెలియదు కానీ మన బుజ్జన్నయ్య గారు కావచ్చు మన అన్నయ్య గారు కావచ్చు వీళ్ళిద్దరి కోసం ఎంత మొగుడురా చాలా తక్కువే సో నేను ఏం చేయాలంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితి ఈ స్టేజ్ మీద ఉంటే నేను చెప్పొచ్చు లేదు నాకైతే తెలియదు కానీ నా తరపు నుంచి నా రేలారేల బృందం తరపు నుంచి వీళ్ళకి పేమెంట్కి వచ్చారా లేకపోతే ఒక రిలేషన్ పరంగా వచ్చారా ఏ విధంగా వచ్చారైతే నాకైతే తెలియదు కానీ నా పరంగా నా రేలారేల రమణ రేలారేల బృందం తరపు నుంచి వీళ్ళిద్దరికి కూడా 2000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను ఎందుకంటే మనకు ఆకలి తీరేటప్పుడు ఇంకొక అన్నం పెట్టడానికి ఆలోచన ఉంటే ఆడ అన్నగొడ జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు ఒక పెద్ద అని చెప్పాడు అన్నమాట భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల నా కడుపు నిండుతుంది తినగా ఇంకా మిగులుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఇంకెంత నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను ఒక థ్యాంక్ యూ సో మచ్ అన్న భగవంతుడు నన్ను ఎలా ఎలాగో చూడండి రమణ తమ్ముడికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన పేరెంట్స్ రాంబాబు రమస్తం ఈ యొక్క చందున్ ఆశ్రదించి 200 పెంచాను వారికి వారి కుటుంబాలు కూడా అక్కడ ధర్మం ఎలా ఎలా బాగా శిరసంలో కోరుకుంటూ